గవర్నర్ తమిళసైపై మరోమారు మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిపై ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్కు ఫ్యాషన్గా మారిందన్నారు. నిత్యం వార్తల్లో ఉండేందుకు గవర్నర్ ప్రయత్నిస్తుందన్నారు. రాజ్భవన్ను ఉపయోగించుకుని గవర్నర్ బీజేపీ లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణితి చెందిన నాయకుడు మరొవరు లేరన్నారు. గౌరవంగా రాజ్భవన్ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశంలో ప్రధాని రాష్ట్రపతి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలన సాగుతుందని చెప్పారు. గవర్నర్ గారి విషయానికి వస్తే, గవర్నర్ గారు ఎందుకో వారు వార్తల్లో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. లేదా గవర్నర్ ఆఫీస్ను ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఏదో లబ్ధి చేకూర్చాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం ఒక ఫ్యాషన్ లాగా చేస్తూ ఉన్నారు. సరైనది కాదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ల యొక్క విధులు ఏందో, అధికారాలు ఏందో అందరూ కూడా తెలుసు. ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రకారం అక్కడ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎట్లా పనిచేస్తున్నారో కూడా దేశానికి అందరూ కూడా తెలుసు. అదే పద్ధతుల్లో ఇక్కడ ముఖ్యమంత్రి గవర్నర్ల యొక్క పని విధానం కూడా అంతే ఉంటుంది తప్ప అంత గురించి భిన్నంగా ఉండదనే విషయం కూడా అందరూ కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితులలో రాజ్భవన్ను హుందాగా గౌరవంగా నడపాల్సిన అవసరం ఉండే. మనం నరసింహన్ గారిని చూసినాం, దాదాపు 7 సంవత్సరాల కాలం, 4 సంవత్సరాల పైగా ఏ రకంగా ఉండినో రాజ్భవన్కి, సీఎం ఆఫీస్కి ఎటువంటి సుహృద్భావ సంబంధాలు ఉండేనో చూసినాం. కేసీఆర్ గారు కూడా తప్పకుండా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గౌరవించడంలో కేసీఆర్ గారు మించిన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఎవరు కూడా లేడు ఈ దేశంలో. వారు ప్రతి సందర్భంలో ప్రోటోకాల్స్ విషయంలో, రాజ్యాంగపరమైన ఆఫీసులు సంస్థలు వాటిని గౌరవించే విషయంలో అంతా కూడా వారు ఎప్పుడు కూడా సరైన జాగ్రత్తలోనే ఉంటారు. వాటి గౌరవాన్ని పెంచే ప్రయత్నమే చేస్తారు. రాజ్యాంగబద్ధ సంస్థలు, ఆఫీసుల యొక్క గౌరవాన్ని పెంచే ప్రయత్నమే చేస్తారు ఎప్పుడైనా సరే. కానీ ఇక్కడ వారు ఎందుకో తమిళసాయి గారు వచ్చినాకనే కొంత రాజభవన్ని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా చేయడం వల్లనే ఈ సమస్య వస్తుంది తప్ప ఇంకొకటి కాదు.